ఆచార్య శివ గారు యోగా కార్యక్రమాలే కాకుండా సకుటుంబ సమేతంగా తమ ఇంట్లో పిల్లలకు అలాగే కాలనీలో ఉన్నటువంటి పిల్లలతో సహా అందరికీ కుటుంబ సభ్యులకు అగ్నిహోత్రము అనే కార్యక్రమాన్ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ప్రస్తుత వాతావరణంలో ఈ యొక్క వాతావరణ శుద్ధి అనేది చాలా అవసరము. అలాంటి వాతావరణ శుద్ధికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆవు పిడికలతో ఆవు నెయ్యితో మనకు అగ్నిహోత్రం ప్రతిరోజు చేసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యము చక్కగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల వాతావరణంలో ఆక్సిజన్ ప్రమాణాన్ని కూడా పెంచడానికి అవకాశం ఉంది. కావున మీరు ప్రతిరోజు ఈ యొక్క అగ్నిహోత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ప్లాస్టిక్ అవేర్నెస్ కోసము పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా చేనేత బ్యాగులు లేదా క్లాత్ బ్యాగులు వాడడం కోసము పాఠశాలల్లో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మాణిక్య శ్రీమంత ఆశ్రమంలో ఎంతోమంది యోగా విద్యార్థులను తీసుకెళ్ళి ఆశ్రమం సందర్శించడం కూడా చేశారు. అలాగే గోశాలలో గోసేవ కార్యక్రమాలు వారితో చేయించడము, పిల్లలకు కృష్ణ వేషధారణ కార్యక్రమాలు చేయడము, అలాగే ఈ యొక్క సిరిధాన్యాల యొక్క అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలందరికీ ఈ సిరిధాన్యాల పరిచయం చేయడము యోగా విద్యార్థులకు అలాగే సామాన్య ప్రజలకు, అలాగే ఆయుర్వేద వైద్యుల సహాయంతో ఆయుర్వేద పరిచయము, అలాగే నల్గొండలో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో మా యొక్క స్కూల్ యొక్క పిల్లల సహాయంతో వారి యొక్క హాస్టల్ను దర్శింపచేసి వాళ్ళను మోటివేషన్ కలిగించి వారి ద్వారా ఏకోధికంగా వారికి ధన సహాయం చేయించడము, దేవాలయాల సందర్శన, అలాగే ఈ యొక్క రామచంద్ర మిషన్ వారి కన్హా వనము కూడా సందర్శించడం జరిగింది. అలాగే ఎన్నో పర్యాటక స్థలాలను కూడా భారతదేశంలో ఉన్నటువంటి స్థలాలను మీరు దర్శించారు. అలాగే సుదేష్ గుప్తా అనేటువంటి స్వచ్ఛంద పర్యావరణ ప్రేమికుల ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలను మీరు బాగా వహించడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వివిధ సంస్థల ద్వారా బహుమతులు కూడా పొందడం జరిగింది. అలాగే బాలబాలికలకు సంస్కృత భాష ప్రచారం చేయడము, వారికి యోగా ప్రచారం చేయడము, అలాగే పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించడము, యోగాను నేర్పించడము, తమ జీవితంలో మొక్కలను రక్షించుకోవడం అనేటువంటి బాధ్యతను కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చూపిస్తూ సంస్కృత భాష కార్యక్రమంలో సంస్కృత భారతి సంస్థలు ప్రస్తుతము విభాగ సంయోజక బాధ్యతలో మీరు బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే యోగా పరిచయాన్ని ప్రతినిత్యము జీవితంలో భాగం చేసుకొని ఉదయం సాయంత్రం వేళల్లో యోగాను పరిచయం చేస్తూ అలాగే సంస్కృత భారతి సంస్థలో గత 16 సంవత్సరాలుగా జిల్లా సంయోజకగా అలాగే విభాగ సంయోజకగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా రకరకాల కార్యక్రమాల్లో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పర్యావరణం సంబంధించినటువంటివి, అలాగే సిరిధాన్యాలు పరిచయం చేయడము, అలాగే ఆరోగ్య పరిరక్షణ సంబంధించిన యోగా కార్యక్రమాలు నిర్వహించడము, అలాగే నేచురల్గా ప్రకృతి సిద్ధంగా మన యొక్క పండుగలు నిర్వహించుకోవడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా వీరు తమ యొక్క జీవితాన్ని పూర్తిగా సమాజ సేవ చేస్తూ అలాగే యోగా సంస్థల వివిధ సంస్థలలో యోగా కార్యక్రమాల నిర్వహణ కూడా నిర్వహిస్తూ వీరు జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి ధన్యవాదాలు.